వాళ్ళు కూడా పూర్తిగా తీసేస్తామని అనట్లేదు కదండి, పూర్తిగా తీసేస్తామని అనట్లేదు. అందులో పరిపాలన విభాగం ఉంటుంది, పరిపాలన పరంగా అందులో రాజధానిలో పరిపాలన చేస్తాం, కట్టిన బిల్డింగ్లు కూడా వాడుకుంటాం అనే వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు మొదటి నుంచి. సార్ అక్కడ రాజధాని యోగ్యము కాంది 5 సంవత్సరాలు వీళ్ళేమి నిద్రపోతున్నారా? అప్పుడు గుడ్డి గాడిదకి ఏమన్నా పళ్ళు దోముతున్నారా? 5 ఏళ్లలో నువ్వు ప్రజా ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ఏనాడు అసెంబ్లీకి పోకుండా, అసెంబ్లీకి పోతే ప్రజా సమస్యల గురించి మాట్లాడాల్సి వస్తుంది. నీకు ప్రజా సమస్యలు పట్టవు, ప్రజా సమస్యలు తెలియవు. నేను ప్రజలను గురించి ఏమడగాలనే ఉద్దేశంతో ఆయన రోజు మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ అనేసి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఎలాగలాగా నేను అధికారంలోకి రావాలి అనే ఉద్దేశము తప్ప కేసుల్లోంచి బయటపడాలి, ఉన్న సొమ్మును దాచుకునే దాన్ని నిలబెట్టుకోవాలి ఎలాగైనా అనే సరి ప్రజలకు ఇలాంటి కళ్ళబొల్లి మాటలు చెప్పడానికి ఆయన మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ చేశారు. ఏ రోజు ఆ రాజధాని ఇక్కడ ఎందుకు కడుతున్నారు అని, ఈ 5 ఏళ్లలో మీకు అది రాజధాని కనపడలేదా ఎక్కడ కడతారు అనేది ఆ రోజు ఎందుకు అడగడం లేదు? ఈ రోజు అధికారం లేకొచ్చిన సంవత్సరంలోగానే మీరు 3 రాజధానులు కావాలంటారు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు అయ్యా ఒక జిల్లాకు ఒక రాజధాని కట్టుకుందాం, మా జిల్లాకు కూడా ఒక రాజధాని కట్టి ఇడుపుల పాయలు పెట్టండి అని చెప్పింటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ కూడా 13 జిల్లాల ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టి 175 సీట్లు వచ్చేటట్టు చేసేవాళ్ళు కదా. మరి ఆనాడు మాట్లాడలేదు, ఈ రోజు అది ఏదో ఏరు దాటిన తర్వాత చెప్ప తగలేయడం అంటే ఇలాంటిదే అండి. ఇలాంటి శాస్త్రాలు చేసే దాని వల్ల ప్రజలు కాచుకొని ఉండారు, మేము చేసిన తప్పుకు మేమే చెప్పుతో కొట్టుకోవాలనేసి ప్రజలు చాలా బాధపడిపోతారు. ఈ మతిస్థిమితము లేని పరిపాలన కొనసాగించడము, ఈ నేరస్తులు పరిపాలన కొనసాగించడము, ప్రజలు చీదరించుకొని ఇంకా ఎప్పుడబ్బా ఇంకా 2 ఏళ్లు 3 ఏళ్లు మేము ఈ నరకయాతను అనుభవించాలా అనేసి ప్రజలు చాలా చీదరించుకొని భయభ్రాంతులకు గురి అయ్యి భయంతో బతుకుతున్నారు సార్ ప్రజలు కూడా. ఓకే మురళీబాబు గారు. సార్ నమస్తే సార్. అంటే కోర్టు వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు? అదేవిధంగా కోర్టు వ్యాఖ్యలు ఏంటంటే మరోవైపు ఏవైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్లు వేసిన పిటిషన్లపై కూడా దాడి చేస్తున్నారు, వాళ్ళ పిటిషన్లు ఉపసంహరించుకోవాలని కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తున్న వైనలు కూడా కనిపిస్తున్నాయి అంటున్నారు, ఏంటి మీ అభిప్రాయం ఏంటి సార్? ముందుగా రాజధాని విషయంలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రైమ్ టీవీ, ప్రైమ్ 9 టీవీ యాజమాన్యానికి, టీం అందరికి కూడా హృదయపూర్వక మా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు సార్. ఒక్కటి సార్, మేమైతే జనసేన పార్టీ మొదటి నుంచి కూడా చెప్తూ వచ్చాం, ఈ రోజు కూడా అదే మాట మీద అదే బాట మీద ఉన్నాం. గతంలో అమరావతి క్యాపిటల్ సిటీ నిర్మిస్తున్నప్పుడు ఆ ప్రయత్నంలో ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు ఇన్ని వేల కోట్ల మరి ఖర్చు ధనాన్ని మరి ఖర్చు పెడుతూ ఉంటే అప్పుడు ముఖ్యమంత్రి గారు ఎందుకు ప్రశ్నించలేకపోయారు? అయినా కూడా ఈ రోజు ఒక క్యాపిటల్ సిటీ, నవ్యాంధ్ర రాజధానికి సంబంధించినటువంటి క్యాపిటల్ సిటీ కోర్టు దాకా వెళ్ళిందంటే అసలు తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది సార్ ఈ బుద్ధ రాష్ట్రంలో. ఈ ఆఖరికి కోర్టు కూడా ముటికాయలేటటువంటి పరిస్థితి వచ్చిందంటే ఎలా ఉందంటే సార్, ఉదాహరణ మరి ఆవిచ్చే పెయ్యదొండ బామతి తన్నే దున్నపోతం దొరకొచ్చుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది సార్ ఈ బుద్ధ రాష్ట్రంలో. మరి ప్రజలకు, ప్రజలు ఈ రోజు మీరు చూస్తూనే ఉన్నారు, రైతులను కూడా అరెస్ట్ చేసేటువంటి రాజధాని విషయంలో వచ్చిందంటే దాదాపు 300 రోజులు పై చిలుకు నుంచి ఈ యొక్క నిరాహార దీక్షలు రాజధాని గురించి చేస్తున్నారంటే ఎంత పరిస్థితి రాష్ట్రంలో? మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి గతంలో నిర్మిస్తా ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళారు? 1000 కోట్ల రూపాయలతో చక్కగా నవ్యాంధ్ర కోసము మరి ఈ యొక్క రాజధాని అమరావతి క్యాపిటల్ సిటీ నిర్మిస్తూ ఉంటే మరి ఆ లేనటువంటి ఆ రోజుల్లో లేనటువంటి పరిస్థితులు ఈ రోజు 3 రాజధానులు అవసరమా సార్? లక్షలాది రూపాయలు 1000 కోట్ల రూపాయలు రాష్ట్రం అప్పుల పరిస్థితిలో ఉండి వెనక పరిస్థితుల్లో ఉంటే సార్, మేము జనసేన పార్టీ తరఫున మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం సార్. అసలు మీరు ఎవరు సార్ ఈ యొక్క గతంలో నిర్మించినటువంటి మరి మొదలుపెట్టి చక్కగా సాగుతున్నటువంటి అమరావతి రాజధానిని తీసేసి 3 రాజధానులు ఇస్తాం, మీకు చక్కగా పరిపాలన అందిస్తాం, అక్కడి నుంచి ఒకటి, ఇక్కడి నుంచి ఒకటి, ఇంకొకటి నుంచి ఒకటి, ఇదేంటి సార్? ఉన్న సంసారం బాగుంది లేని సంసారం తెచ్చుకోవడం తప్పితే మరి రాజధాని విషయంలో క్లారిటీ లేకుండా ప్రజలను మభ్యపెట్టి అయోమయం చేసి ఏదో కోర్టుకెళ్ళి మా యొక్క బాధలను, కష్టాలను, కన్నీళ్ళను, బాధలను అన్ని చెప్పుకుంటాం కోర్టుకు అని చెప్పి మరి రైతులు కోర్టుకెళ్ళి పిటిషన్ దాఖలు చేస్తే ఈ రోజు రైతులను కూడా చిందరపందరం చేసి దౌర్జన్యాలు చేసేటువంటి
పరిస్థితి ఏర్పడిందంటే ప్రభుత్వం ఎక్కడుందో మరి ఒక్కసారి మరి ఇది అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలిసి జరుగుతాందా తెలియక జరుగుతాందా అనేటువంటి దైనిస్థితిలో ఉన్నారు సార్. దీన్ని మేము జనసేన పార్టీ తరపున రైతుల పక్షాన రైతుల కోసం ఎల్లప్పుడూ కూడా జనసేన పార్టీ ముందుంటారు సార్. అమరావతి విషయంలో మాత్రం రైతులకు అన్యాయం జరిగితే మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు సార్. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు గతంలో కానీ నేడు కానీ ఇప్పుడు కానీ ఒకే మాటపై ఉన్నాడు, ఒకే విధానంపై ఉన్నాడు సార్. ఓకే సురేష్ గారు, సురేష్ గారు అంటే కోర్టు వ్యాఖ్యానిస్తా, కోర్టు వ్యాఖ్యలు ఏంటంటే ప్రభుత్వం తరపున ఎవరైనా ప్రభుత్వ విధానాలు అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఏవైనా తప్పులు జరిగితే మంచి జరుగుతుంది అది వేరే విషయం, దానికి సంబంధించి ఎవరైనా వ్యతిరేకంగా పిటిషన్లు వేసినప్పుడు ఆ పిటిషన్లు వెనక్కి తీసుకోవాలని బలవంతంగా దౌర్జన్యంగా పిటిషన్లని బెదిరిస్తున్నారు, వారిపైన ఒత్తిడి తెస్తున్నారనే వ్యాఖ్యలు కూడా కోర్టు చేసింది. జరుగుతుందా అలా బెదిరిస్తున్నారా? దానికి సంబంధించి బెదిరించేటువంటి అవసరం కానీ బెదిరించేటువంటి విధానాలు కానీ మా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఒకసారి మీరు రిపోర్ట్స్ తీయండి, ఎక్కడ ఎక్కడైనా సరే దేశంలోనే ఈ రోజు లో కానీ ప్రజాస్వామ్య అమలులో కానీ చట్టాల అమలులో కానీ ట్యాక్సుల వసూలులో కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ లో ఉంది. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో ఈ రోజు దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. అంతేగాని అన్యాయాలని అక్రమాలని ఎంకరేజ్ చేయటువంటి అది నేను అంటున్న మాట కాదు సార్, కోర్టు డైరెక్ట్ గా కోర్టు అంటున్న మాట, కోర్టు వ్యాఖ్యలు అంటారు మీరు. ఇంకొకసారి చెప్పండి. అది నేను చెప్తున్న మాటలు కాదు, డైరెక్ట్ గా కోర్టు చెప్తున్న మాటలు, ఎవరైతే ఉంటారో ఆ జడ్జి చెప్తున్న మాటలు ఏంటంటే ఇవి ఈ వ్యాఖ్యలు చేశారు, ఇటువంటి వ్యాఖ్యలు. అవునండి, కోర్టు జడ్జి ఏం వ్యాఖ్యానించి ఎవరో మమ్మల్ని బెదిరిస్తున్నారు అంటే దానికి కోర్టు ఏం చెప్తుంది, బెదిరిస్తా ఉంటే దానికి సంబంధించి ఒక అది అధికారులతో విచారణ జరిపించాలి, లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, లేదా సిబిఐతో విచారణ జరిపించాలి. ఇటువంటి బెదిరింపులు వాస్తవమా అవాస్తవమా, ఎవరికి వచ్చినా జడ్జిని బెదిరించారా లేదు పిటిషనర్లు బెదిరించినారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇది కేవలం ఆరోపణలు మాత్రమే అంతే కదా, ఎవరు కూడా వచ్చి సాక్ష్యాలు ఎక్కడా లేవు, కేవలం ఆరోపణలు. ఆరోపణలు మీకు రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేకపోతే సిబిఐ ఈ రోజు వాడుకుంటా ఉన్నారు కదా, సిబిఐతో విచారణ జరిపించి ఏ అధికారి బెదిరించినాడు, ఏ నాయకుడు బెదిరించినాడు, ఏ ఎమ్మెల్యే బెదిరించినాడు, ఏ మంత్రి బెదిరించినాడు, ఆధారాలు తీయండి. ఆధారాలు తీసి ఏ లాయర్ని ఏ పిటిషనర్ని పిలిపించి ఎక్కడ కూర్చోబెట్టినారు, వాళ్ళ మీద ఏదైనా అక్రమంగా కేసులు పెట్టినారో వాటికి సంబంధించిన ఆధారాలు ఇవ్వండి. అంతేగాని కోర్టులు వ్యాఖ్యానించాయంటే కోర్టులకు పోయి సార్ మమ్మల్ని ఈ రకంగా బెదిరించినారు అంటే ఇది తప్పని చెప్పి ఎవరైనా చెప్తారు, మేము కూడా చెప్తాం ఇది తప్పనే, కానీ దానికి సంబంధించి ఆరోపణలు కాదు వాస్తవాలు కావాలి, దానికి సంబంధించిన ఆధారాలు కావాలి, రుజువులు కావాలి. విచారణ చేసి ఓ ప్రతిష్టాత్మకమైన సంస్థ కానీ ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక కమిటీ కానీ